మూడు సంవత్సరాలు నన్ను ప్రెస్ మీట్లో ఆదరించినందుకు నేను చెప్పింది ప్రతిదీ పాజిటివ్గా తీసుకుని నా నుంచి ఎన్నో విషమ ప్రశ్నలు నా మీద సంధించి నా నుంచి ఈ ప్రభుత్వం నుంచి పెద్ద సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేసి మా ప్రభుత్వానికి మంచి చేసినందుకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా మీరు అంటే నా ఈ మూడు సంవత్సరాల సమాచార శాఖ మంత్రిగా నా పనితీరుని లేదా నా వ్యక్తిత్వాన్ని లేదా నా పర్సనాలిటీని తెలుగు ప్రజలందరికీ సుపరిచితం చేయడంలో అంటే ఒక చెడ్డోడుగా కాకుండా ఒక మంచి మంత్రిగా నన్ను పరిచయం చేయడంలో చేసినటువంటి మీ కృషికి లేకపోతే మీరు నాకు ఇచ్చిన అవకాశానికి నే శ్వాస ఉన్నంత వరకు కూడా మీ అందరినీ కూడా తప్పకుండా ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. నన్ను నా జీవితాన్ని ఒక మలుపు అంటే మార్చి చూపించారు. పేరు నాని అంటే ఒక మామూలుగా బంధువులకి తెలుసు, అట్లాంటిది ఇవాళ తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా పేరు నాని అని గుర్తుపెట్టే స్థితికి రావటం అంటే మొదటి అవకాశం 90% నాకు జగన్మోహన్ రెడ్డి గారు నేను రుణపడి ఉంటే మిగతా 10% అంటే మొత్తం నన్ను తీసుకెళ్లే పనిలో మీ అందరూ నాకు సహకరించినందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను, గుర్తుపెట్టుకుంటానని చెప్పని మీ అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. విధి నిర్వహణలో భాగంగా తెలుసో తెలియకో ఏదన్నా నా మాటతో ఎవరినన్నా నొప్పించుకుంటే కనుక నన్ను మన్నించమని చెప్పని, మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించమని చెప్పని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. లే, ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయమే చేస్తారని నాకైతే నమ్మకం ఉంది. దాంట్లో బాధ్యత ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తప్పకుండా మీతో ఇన్నాళ్ళు సావాసం చేసి మీ ద్వారా నా ఉన్నతికి కారకులైనటువంటి మీ గురించి నేను ప్రయత్నం చేయనన్నాను. ముఖ్యమంత్రి గారి దగ్గర నాకున్నటువంటి ఆ పాత్రలో ఏ నాకు ఎంతైతే ఆయన దగ్గర చొరవ చనువు ఉందో అది ఖచ్చితంగా మీకోసం నేను వాడతానని చెప్పని, నా వ్యక్తిగతంగా జగన్ గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ ఆయన దగ్గర నాకున్న ప్రేమ కానీ మీకోసం పూర్తిగా వాడతాను ఈ ఇళ్ల స్థలాల విషయంలో మీ అందరికి చెప్తున్నా. థ్యాంక్ యూ అండి. ఇంకేంటి విషయాలు అంతా బాగే కదా సార్. వీడ్ కోల్ థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. ఏ ఆఫ్రికా ఏముంటుంది, ఆఫ్రికా ఏంటి అంటే మళ్ళీ ఇంగ్లీష్ సరిగ్గా రాదు, మళ్ళీ చదువుకోలేదు. జూబ్లెంట్ అంటే అవునా కాదు తెలియదు. ఆనందకరంగా జరిగింది, ఆహ్లాదంగా జరిగింది, నవ్వులు పోయిస్తూ జరిగింది. ఏమండి అంటే ఆ సంఖ్య చెప్పేటువంటి అవగాహన నా దగ్గర లేదు. కానీ ముఖ్యమంత్రి గారు అయితే ఈ అనుభవం ఉన్న వాళ్ళని ప్రభుత్వం నడపటానికి అంటే ఇందులో నేను నాకున్న 150 మంది ఎమ్మెల్యేల్లో లేదా ఇవాళ అనుభవం సంపాదించినటువంటి 24 మంది మంత్రుల్లో ఎవరిని పార్టీకి వాడాలి, ఎవరిని ప్రభుత్వానికి నడపటానికి వాడాలో నాకు పూర్తిగా మీ సామర్థ్యాల మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నేను దానికి వాడుకుంటానని చెప్తే అందరం హ్యాపీగా మీరు ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఆనందంగా మేము స్వీకరిస్తామని చెప్పాం. అందరం కూడా ఆయనకి రెజిగ్నేషన్స్ అందరం కూడా సబ్మిట్ చేశాం. రేపు 11వ తారీఖు కొత్త క్యాబినెట్ రాబోతుంది. ఆ 11వ తారీఖు మా వారసులుగా మా సన్నిహితులు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, అక్కలు ఎవరో ఒకళ్ళు మరొక 25 అంటే మొత్తం అందరం రెజిగ్నేషన్స్ ఇచ్చాం. ఉన్న 24 మంది రెజిగ్నేషన్స్ ఇచ్చాం. ఆ 24 మందినే బహుశా నేను అనుకోవటం అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి 11వ తారీఖు ఇందులో కొంతమంది ప్లస్ కొత్త వాళ్ళు అంతా కలిసి 11వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుందండి కొత్త మంత్రి వరకు. తెలీదు ఆ సంఖ్య నాకు తెలీదు. సీఎం గారు చెప్పుంటే ఖచ్చితంగా నేను మీతో చెప్పేవాడిని. ఆయన ఏమన్నారంటే మీ అనుభవాన్ని బట్టి లేకపోతే మీకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఎవరిని పార్టీకి వాడాలి, ఎవరిని కోఆర్డినేటర్గా వాడాలి 2 జిల్లాలకి, ఎవరిని మంత్రిగా ఉంచుకుని నేను పరిపాలన చేయాలనేది మీ సామర్థ్యాలను బట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి నేను నాకు ఆ స్వేచ్ఛ ఉండి అన్నారు. సార్ మేము ఎప్పుడో ఇచ్చాం, మీరు మాకు ముందే చెప్పారు 2.5 సంవత్సరాల ముందే ఇచ్చేప్పుడే ఇంకా 2.5 సంవత్సరాలు అని చెప్పి ఇంకా గ్రేస్ పీరియడ్ ఇచ్చారు, మాకు ముందే చెప్పారు కాబట్టి ఎవరు కూడా ఇది పార్టీ బాధ్యత అంటే అధికారం ఉన్నప్పుడు పార్టీ బాధ్యత చేయాలంటే
ఏదో మామూలుగా ఇంట్లో మాంసం కూర ఉంటే పప్పు తినమన్నట్టే అంత ఫీల్ అయ్యే పరిస్థితి ఏం లేదు. అందరం హ్యాపీగా, ఎందుకంటే రేపు పార్టీ బాధ్యత తీసుకునే దేనికోసం మేము మళ్ళీ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి మళ్ళీ ఒకసారి రెండోసారి తీసుకొచ్చేదానికి ఆ బాధ్యతలు తీసుకుంటున్నాం. అంటే అది గొప్ప బాధ్యత కదా. ఏ ఓటు?